వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పేర్కవేడు గ్రామంలో జలశక్తి అభియాన్ కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఫిషరీస్ సైంటిస్ట్ డి బాలాజీ, మండల వ్యవసాయ అధికారి గుమ్మడి వీరభద్రములు మాట్లాడుతూ వర్షపు నీటిని వృధాగా పోనివ్వకుండా ఇంకుడు గుంతల ద్వారా ఒడిసి పట్టుకోవాలన్నారు. ఖాళీ ప్రదేశాల్లో చెరువు గట్లపై మొక్కలు నాటాలని, అలాగే మొక్కల వల్ల కలిగే లాభాలను రైతులు వివరించారు. ఈ సదస్సులో సర్పంచ్ తారాశ్రీ రాజాబాబు, ఉప సర్పంచ్ రాజు, రైతు కోఆర్డినేటర్ చిన్నాల యాదగిరి, ఏఈఓ ఉడత సాయి ప్రసాద్ రైతులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు భూగర్భ గురించి చూసే వాళ్ళు వాళ్ళు ఏమంటారు, డిఆర్డీఏ వాళ్ళు వీళ్ళందరూ ఏమంటారంటే, ఏదైనా ఎక్కడ ఏ గ్రామంలో అయినా 12 నుంచి 15 మీటర్లలో అంటే 30 నుంచి 60 ఫీట్లలోనే బోరు కనుక పడితే అట్లాంటి గ్రామాల్లో అట్లాంటి ప్రాంతాల్లో భూగర్భ జలాల ముప్పు లేదు అనేది వాళ్ళు నివేదికిచ్చారు. అంటే సుమారుగా చెప్పాలి అంటే 30 ఫీట్ల లోపే మనకు పడాలి, లేకపోతే 90 ఫీట్ల లోపే కనుక బోరు పడ్డట్టయితే భూగర్భ జలాలు అడుగింటలేదు, మనం పడవలేదు అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. కానీ ఈరోజు జరిగేటువంటి పరిస్థితి ఏంటిదంటే, చాలా చోట్ల భూగర్భ జలాలు బోర్లు వేయడం వల్ల బావులు తగ్గిపోయినాయి, బోర్లు పెరిగిపోయినాయి, నీటిని ఇంకించే స్వభావం కూడా తగ్గిపోయింది. దీనివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ మన రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇంతకుముందు పంచాయత్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా కానీ, ఈ ఇంకుడు గుంతల వల్ల ఉద్దేశం ఏంటిది అంటే, ఒక ఇంకుడు గుంతలో మొన్న స్టాటిస్టిక్స్ ఉండేది మీకు అందరికీ తెలుసు అనుకుంటా, ఒక ఇంకుడు గుంతలో 5000 లీటర్ల నీళ్ళను మీరు ఇంకింప చేయొచ్చు. మీకు అందరికీ తెలుసు, ఒక కిలో వడ్లు పండించాలి, రైస్ తయారు చేయాలి అంటే సుమారుగా 2000 చిల్లర లీటర్ల నీళ్లు అవసరమైతే, ఒక పావు కిలో పత్తి ఉత్పత్తి చేయాలి అంటే 17000 1700 లీటర్ల నీళ్లు.